ఇద్దరికే సూదులో దారం సందులో బేరం. చిన్నప్పటి నుంచి ఇదే వింటున్నాను. ఇదిగో శృంగారం తెలిసిండే చెప్పండి. మీ మంచం ఎరగ మీ గంధం మందమెక్కింది గాని నేను పాడతాను తప్పుకోండి. బండి జోరెక్కువేనమ్మ సుందరి, ఆ చాలా బెట్టెడు తోవ దాటాకనే మల్లె పందిరి. జోడు గిత్తల బండి జోరెక్కువేనమ్మ సుందరి, ఆ చాలా బెట్టెడు తోవ దాటాకనే మల్లె పందిరి. పోషణకి ఆదరణకి కృతజ్ఞురాలి. రాంబాబు కళాపోషకుడే కాదు,
కళాకారుడు కూడా. వారి తల్లిగారు ఉగ్గుపాలతో సమస్త కళల్ని రంగరించి పోసి పెంచారు. కృష్ణమూర్తి, వీళ్ళని రేపు ఉదయాన్నే ఊరి పులి మీదలో దాటించరండి. వెళ్ళొస్తాం బాబుగారు. జాగ్రత్తగా వెళ్ళండి. నమస్కారం. నమస్కారం, నమస్కారం. వెళ్ళండి, వెళ్ళండి, జాగ్రత్త. మంచిది మంచిది మంచిది, వెళ్ళండి. నేను పిల్లి పాలు తాగి పెరగలేదు, పులి మాంసం తిని పెరిగాను. నా మనుషుల మీద చేయి చేసుకుని నా కూరుకుంటే నా తండ్రి రాజా రంగారాయుడు గారి పేరు తగలబెట్టినట్టే. బాబు, రాంబాబు, ఎంత కాదన్నా ఆయన మీ బాబాయ్. ఈ ఒక్కసారికి నా మాట విను. ఈ ఒక్కసారి అని ఊరుకుంటే సారికి ఒక స్నేహితుడిని చెత్త రేగొట్టి పంపుతాడు. సాతాని పెద్దమ్మా, నాకెప్పుడు కోపం వచ్చినా వానలా వచ్చి చల్లార్చిపోతావే. పాలు కాగాలి గాని పొంగకూడదు. అవి పొంగితే పొయ్యి పాలవుతాయి. మనిషికి కోపం రావాలి గాని ఆ కోపం పాపం చేయించకూడదు. అలా చేస్తే పాపాత్ముడికి మహాత్ముడికి తేడా తెలియదు. పెద్దమ్మా, ఇన్ని తెలిసిన నువ్వు సన్యాసం ఎందుకు తీసుకున్నావు? అన్నీ తెలిసినందు వల్లే. ఇదిగో బాబు. ఎందుకు? పిచ్చి తండ్రి, నీ పుట్టినరోజే నీకు తెలియకపోతే ఎలాగయ్యా? నా పుట్టినరోజా? అవును, ఏడాదికి ఒకసారి వస్తావు. అది నా పుట్టినరోజునే వస్తావు. నీకెలా గుర్తు పెద్దమ్మా? ఎవరైనా చెబితే వర్షం కురుస్తుందా? ఎవరైనా అడిగితే ఎండ కాస్తుందా? అది సృష్టి ధర్మం బాబు. నా ఒక్కడి పుట్టినరోజే తెలుసా, అందరి పుట్టినరోజులు తెలుసా? ఈ పెద్దమ్మ ప్రేమ అందరికి పంచగలిగినంత పెద్దది కాదు బాబు. అది ఒక్కరి కోసమే. దీర్ఘాయుష్మాన్ భవ, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిస్తు. అభివృద్ధిరస్తు, అభీష్ట సిద్ధిరస్తు. శ్రీనివాసరావు గారు, బాబు, మీ అమ్మాయి మైథిలి అంతర్జాతీయ నర్తకి అవుతుంది. అంతా తమ గురుత్వం వల్లే బాబు.
నాదే ఉందండి. కళ మీద గౌరవంతో మీరు ఆస్తులు తాకట్టు పెట్టి మరీ అమ్మాయికి నాట్యం నేర్పించారు. లలిత కళలంటే తోలుబొమ్మలుగా కొందరు భావిస్తున్న ఈ రోజుల్లో అంత త్యాగం చేయటం గొప్ప విషయం కదండి. చూడండి, అమ్మాయికి చాలా మంచి అవకాశాలు వస్తాయి, అందుచేత వెంటనే అరంగేట్రం ఏర్పాటు చేయాలి. అలాగే బాబు, వస్తాను. రామ్మ వస్తాను మాస్టర్. శుభం శుభం.